బీజేపీతో వ్యక్తిగత పంచాయతీ లేదు కాంగ్రెస్ సచ్చిన పాము అబ్బో సచ్చిన పామ సచ్చిన పాముతో అయితే గా పార్టీలో చేరిన పీకేసార్తో మీకేం పని ఏ మీకు అనుకోవడమేనా సార్ మీరు బతికిన పామా కాంగ్రెస్ సచ్చిన పాము అయితే మీరు బుసగొట్టే పామా పామా కాదు సారు ఎక్కడైనా సరే ఇగో నువ్వు గిన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు కదా గిన్ని ఇంటర్వ్యూలలో ఎక్కడైనా సరే ఇగో మేము తెలంగాణ కోసం గిరి చేసినాం బై గిందులో ఒక రిమార్క్ చూపించండి మా మీద మాట్లాడినావా నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోతున్నావు నువ్వు ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేకపోతున్నావు కాంగ్రెస్ చచ్చిన పావంటావు బీజేపీకి పని లేదంటావు నాకే ప్రజల మద్దతు ఉందంటావు అయినా కూడా నాకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కావాలంటావు ఏమో సారు ందుకు షర్మిలా ప్రవీణ్ కుమార్ పాల్ యత్నం గీ మాట బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే బాగుంటుంది కానీ నువ్వు చెప్తే వ్యతిరేక ఓట్లన్నీ కూడా కాస్త పేరున్న పార్టీలు అంటే బీజేపీకో కాంగ్రెస్కో పోతాయి గంతేగాని టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు గిప్పుడే పుట్టిన పార్టీలకు పోతాయా నీ ఓట్లు జీల్చడానికి వచ్చిందా నిజం చెప్పు సారు బీజేపీ కాంగ్రెస్ ఓట్లు జీల్చడానికే కదా వచ్చింది నిజం మాట్లాడుకుందాం టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు అంటే వేస్తారు భయ అంటే గీటు బీజేపీ గట్టు కాంగ్రెస్ అంటారు ఎందుకంటే ఈ రెండు పేర్లు బాగా వినబడుతున్నాయి కాబట్టి ఇక గీ సంజయ్ సార్ తర్వాత కొంచెం బీజేపీ గట్టు గట్ల అని నీ ఓట్లు జీల్చడానికి కొత్త పార్టీలు బుచ్చుకొచ్చుకుని అంటే ఇది అవగాహన లోపంతో మాట్లాడే మాట కాదంటవా టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు జీల్తే ఆ ఓట్లను జీల్చడానికి ఈ పార్టీలు పుట్టుకొచ్చినాయి అని చెప్పినా ఒక అర్థం అంతేగాని మా ఓట్లను జీల్చడానికి షర్మిల నడుము గట్టింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలమెత్తిండు ఇదేంది సారు విడ్డూరమైన మాటలన్నీ మాట్లాడుతున్నావు ఇంటర్వ్యూలలో కూడా సుధరాయించుకోలేకుండా అయిపోతున్నావు నువ్వు ఏందో వారందరి టార్గెట్ కేసీఆర్ ప్రధాని మోదీని ఒక్క మాట అనరు వామ్మో మోదీ సార్ని ఒక్క మాట అనలేదా ఓయమ్మో అరే మా నా దగ్గరికి ఇప్పుళ్ళు ఇవ్వు సారు ఉంటే నేను అయ్యే మాట్లాడిన ప్రతి మాటను చూపించేదాన్ని ఒక్క మాట అనరట ఎంత రెస్పెక్ట్ అంటే గాయనగిరికి హైదరాబాద్కి రాగానే కేసీఆర్ సార్కి జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకునే అంత రెస్పెక్ట్ హా యాదగిరి గుట్ట పీలుస్తాం గజ్జేస్తాం గిజ్జేస్తామని కనీసం పిలుపు ఇవ్వని పుట్టినరోజు విషయం చెప్తే కృతజ్ఞతలు చెప్పలేదు ఆ మస్తు గొప్ప నీకు గంతే గంతే మాటలు అట్లే ఉండాలి సారో రాష్ట్రంలో మా ప్రధాన ప్రత్యర్థులు కే పాలు మజ్లిసు ఇగో సారు ఎవ్వరైనా సరే గింత బుడ్డోని పట్టుకుందాం మనం అరే భయ్ మజ్లీస్కి టీఆర్ఎస్కి ప్రత్యర్థులు అవుతారా అని అడుగు ఒకసారి సారు ఏ గట్ల వద్దు మీ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా పనిచేసే పోరగాలని పిలిచి అడుగు ఎందుకు సారు పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఇద్దరు ప్రత్యర్థులేంది సారు మీకు మజ్లీస్కి పొత్తు లేదా కేయపాలా వా ఏమి చెప్తున్నావు సారు అంటే గంత దిగజారిపోయిందా టీఆర్ఎస్ పార్టీ బీజేపీని కాంగ్రెస్ని ప్రత్యర్థులుగా కూడా తీసుకునే స్థాయిలో ఈరోజు ఓ మజ్లీస్ ఏడు సీట్లు ఓ కే ఎన్ని సీట్లు తెలవని వాళ్ళే మీ ప్రత్యర్థులు అనుకుంటున్నామంటే నీ స్థాయి గంత దిగజారిపోయిందనా ఏమో సారు కొంచెం ఇంటర్వ్యూల వల్ల అయితే మళ్ళీ అయ్యో ఇజ్జత్ ఇంకొంచెం ఎక్కువ తీసినట్టే కనబడుతుంది నువ్వు ఏమో దేశానికి గోల్మాల్ గుజరాత్ మోడల్ కావాలా లేక గోల్డెన్ తెలంగాణ మోడలా ఏది సరైనదో చర్చ జరగాలి అవు పెడదాం సారు నాకు ఒకసారి ఇంటర్వ్యూ రాదు మస్తు మందికి ఇచ్చినావంట ఇక ఒకసారి ఇప్పించినవనుకో నిజంగా ఏది రోల్ మోడల్ ఒకసారి మంచిగా ఉంటుంది మొన్న కూడా సవాలు వేసినావు ఇవన్నీ జరగలేదు గింత గింతకు మించి కేంద్రం ఇయ్యలేదు అని తెలిస్తే రాజీనామా చేస్తా అని రేవంత్ రెడ్డి సారు బండి సంజయ్ సారు అరవింద్ సారు వీళ్ళంతా చూపించిండ్రు అంతకంటే ఎక్కువ ఇచ్చిండ్రని నువ్వు రాజీనామా కూడా చేయలేదు ఇట్లా నువ్వు చర్చ అంటావు రాజీనామా అంటావు మళ్ళీ ముందుకు రావు ఇక నువ్వు కావాలనుకున్న వాళ్ళనే పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తావు మరి ఆఫీస్లో ఇస్తామో ఇళ్ళలో ఇస్తానో మాస్ వంటలను కూడా పిలవచ్చు కదా ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చదివేసినా కదా ఇది